ఏళ్ల ముందే ఇబ్బందిలో ఉన్న ఈ ప్రెగ్నెంట్ మహిళని పట్టించుకొని మనుషుల మధ్య ఉన్నామా? ఆఖరికి ఎవరు హెల్ప్ చేశారు? జేసీబీ మీద కూర్చొని పెళ్లి చేసుకోవాలనుకున్న ఈ జంటకి ఏం జరిగింది? ట్రైన్ పట్టాల మధ్యలో ఈ అబ్బాయి కాలు ఇరుక్కుపోయింది, తర్వాత ఏం జరిగిందంటారు? ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్లిప్స్ ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఫన్నీ గా ఉండబోతుంది, లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. షాపింగ్ చేసే వాళ్ళైతే, అదే ముఖ్యంగా ఎక్స్పెన్సివ్ మొబైల్ లాంటివి ఆర్డర్ చేసే వాళ్ళైతే ఈ వీడియో చూసి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ ఐఫోన్ ఇస్మే ఏ నిక్లా హై, హాన్ జీ జీ మేరే సాథ్ మే నిక్లా హై. యే దేఖో కస్టమర్ కహ రహే హై, పర ఇక బాత్ కర లీజియే ఆప్. ఇస్కే సామ్నే హి ఈ కార్ట్ వాలే కే సామ్నే ఇధర్ కరో భాయ్ కో. హలో, ఇస్కే సామ్నే యే మేడమ్ హై जिन्होंने फोन मंगाया, 43,000 रुपए का फोन है और पत्थर निकला है। ये मैडम 43,000 पेटी स्मार्टफोन आर्डर ఇచ్చింది, కానీ వచ్చింది ఫోన్ కాదు, బండరాయి. మేడం గారి లక్ ఏంటంటే ఆర్డర్ డెలివరీ బాయ్ ముందరే ఓపెన్ చేసింది. అందుకే మీరు కూడా ఫోన్ ఆర్డర్ చేస్తే డెలివరీ బాయ్ ముందే ఓపెన్ చేయండి, ఫోన్ బదులు ఇలా బండరాయి వచ్చినా వస్తుంది. అలాగే మీకు ఎప్పుడైనా ఆర్డర్ చేసింది కాకుండా ఇలాంటి కళాఖండాలు వస్తే కింద కామెంట్ చేయండి. అప్పుడప్పుడు కొంతమంది జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయంటే వాళ్ళు వాటిని జీవితంలో మర్చిపోలేరు. అలాగే వాటి వల్ల వాళ్ళ జీవితానికి ఒక ధైర్యం కూడా వస్తుంది. ఒక్కసారి ఈ క్లిప్ చూడండి. ఇక్కడ పూజారి మాతాజీ ఆశీర్వాదం కోసం జోల పట్టుకొని కూర్చొని ఉంటాడు. అప్పుడే మాతాజీ చేతిలో ఉన్న ప్రసాదం అతని జోలలో వచ్చి పడుతుంది. దేవత ఆశీర్వాదం ఇచ్చిందని ఆ పూజారి చాలా హ్యాపీ అయిపోతాడు. అతని ముఖంలో సంతోషం చూస్తే అర్థమైపోతుంది కదా, ఈ వీడియో ఎడిటెడ్ వీడియోనో లేదా కోఇన్సిడెన్సో లేదా నిజంగానే మాత ఆశీర్వాదం ఇచ్చిందో తెలియదు. కానీ ఏది ఏమైనా ఒక భక్తునికి ఇలాంటి అద్భుతం జరిగినప్పుడు దేవుడు నా వైపే ఉన్నాడనే ఒక నమ్మకం ఉంటుంది చూడండి. దానివల్ల ఎలాంటి కష్టాలైనా ఎదుర్కోవచ్చు. పెళ్ళి ప్రతి ఒక్కరి లైఫ్లో స్పెషల్ డే. ఎవరైనా ఈ స్పెషల్ డే ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండిపోవాలి అనుకుంటారు. అందుకోసం డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య అలాంటి డిఫరెంట్ పెళ్లి ఒకటి జరిగింది. స్పెషల్గా ఈ పెళ్లి పెళ్లి కూతురికి ఇష్టమైన విధంగా జరిగింది. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే పెళ్లి కూతురికి జేసీబీ మీద కూర్చొని పెళ్లి చేసుకోవాలనే వింత కోరిక అంట. ఆమె కోరిన విధంగా అలాగే పెళ్లి సెట్ చేశారు. కానీ జరిగిందేంటో మీరే చూడండి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తే ఇదిగో ఇలాగే బెడిసి కొడుతుంది. మన దేశంలోని పెళ్లిళ్లలో ఒక్కో ప్లేసులో ఒక్కో ఆచారం ఉంటుంది. ఇదిగో ఈ ఆచారం మాత్రం ఇప్పటి వరకు నేను చూడలేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చొని ఉంటే పెళ్లి కొడుకుకి అందరూ వచ్చి కొంచెం కొంచెం మందు తాగిస్తూ డబ్బులిచ్చి వెళ్ళడం. నిజంగా ఇలాంటి ఆచారం ఉందో లేదో లేదా ఫన్నీగా చేశారో తెలియదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా వింతగా ఉంది. రకరకాల చేపల గురించి విని ఉంటారు, చూసి ఉంటారు, కానీ మీరు ఎప్పుడైనా ఆర్చర్ ఫిష్ గురించి విన్నారా? ఏ ఫిష్ అయినా ఫుడ్ నీళ్ళలోనే వెతుక్కొని తింటుంది, కానీ ఆర్చర్ ఫిష్ అలా కాదు. నీళ్ళలో ఉండే బయట ఉన్న కీటకాలను వేటాడి తింటుంది. ఇవి ఎక్కువగా ఇండియా, శ్రీలంక, నార్త్ ఆస్ట్రేలియాలో ఉంటాయి. ఆర్చర్ ఫిష్ అని అనగానే మీకు అర్థమై ఉంటుంది, వీటి గురి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఫిష్ నీళ్ళలో ఉండి బయట ఉన్న వాటి మీద గట్టిగా నీటితో స్ప్రే చేస్తుంది. ఆ ప్రెషర్కి అవి నీటిలో పడగానే వాటిని అక్కడే తినేస్తుంది. ఈ సంఘటన చైనాలో జరిగింది. ఒక ముసలమ్మ రోడ్డు మీద ఏదో అమ్ముతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన పోలీసులు ఆ ముసలమ్మను అక్కడి నుండి వెళ్ళిపోవాలని అంటారు. కానీ ఆ ముసలమ్మతో ఉన్న ఆమె మనవడు మాత్రం పోలీసులు ఆమెను ఇబ్బంది పెట్టడం చూసి ఏకంగా పోలీసులతోనే గొడవ పడడం స్టార్ట్ చేస్తాడు. ఈ పిల్లాడు పోలీసుల్ని బెదిరించడానికి ఏకంగా అక్కడున్న పైప్ కూడా పట్టుకొని వచ్చాడు. అందరూ నచ్చ చెప్పిన తర్వాత పిల్లాడు గ్రాండ్ మదర్తో పాటు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పిల్లాడు ఇలా గొడవ పడడం చూసి పోలీసులే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు. మీ ఫేస్ మీద కూడా చిన్న చిరునవ్వు వచ్చి ఉంటుంది. తల్లిదండ్రులు పిల్లలని బయటికి తీసుకొని వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇస్తాన్బుల్లో నివసించే ఈ వ్యక్తి చేసిన చిన్న తప్పు వల్ల ఏం జరిగిందో చూస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. ఇతను ఈ చిన్న బాబుని కారులో కూర్చోబెట్టి బాబు కోసం తినడానికి ఏదో తీసుకురావడానికి వెళ్ళాడు.
అప్పుడే ఈ క్యూట్ బాబు అనుకోకుండా డోర్ లాక్ చేసేశాడు. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ వ్యక్తి ఆ కార్ కీ కూడా లోపలే మర్చిపోయి వెళ్ళాడు. ఇతను ఒక పక్క భయపడుతూనే బాబుని కార్ కీ తీయమని అడుగుతాడు. చాలా టైం వరకు బాబుకి చెప్పగా చెప్పగా ఆఖరికి ఆ బాబు కార్ కీ తీస్తాడు. మళ్ళీ కొంతసేపు అయ్యాక ఫైనల్గా కార్ అన్లాక్ బటన్ ప్రెస్ చేసేస్తాడు. చూడండి బాబు తండ్రి ఎంత హ్యాపీ అవుతున్నాడో. ఈ సంఘటన ముంబైలో జరిగింది. ఇక్కడ కొంతమంది యువకులు ట్రైన్ రావడం చూసి కూడా ట్రైన్ పట్టాలు దాటుతూ ఉంటారు. ఎదురుగా ట్రైన్ వస్తున్నా అలాగే నడుచుకుంటూ వెళ్తారు. అందులో ఒక అబ్బాయి కాలు పట్టాలలో ఇరుక్కుపోయింది. ట్రైన్ ఇతని మీదికి వచ్చేస్తుంది. అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి 3-4 సెకండ్లలోనే అతన్ని లాగి బయటకి తీసుకువచ్చారు. అదృష్టం కొద్దీ బయటపడ్డాడు. 1 సెకండ్ అటు ఇటు అయితే ఏం జరిగేదో మీకు తెలుసు. ఈ అక్కగారు ఈమె హస్బెండ్తో సైకిల్ మీద కూర్చొని టిక్ టాక్ వీడియో చేస్తూ ఉంటుంది. సారుగారు అదే జోస్లో ముందర టైర్ లేపి స్టంట్ వేయాలని చూస్తాడు. కానీ ఇద్దరూ అక్కడే బొక్క బుర్ర పడిపోయారు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నచ్చిన ఇంట్రెస్టింగ్ సంఘటన ఏదో కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అలాగే ఈ పక్కన ఉన్న ఈ 2 వీడియోస్ కూడా చూడండి.